Nagarjuna Sagar upa yennikalo elagaina gelavalani adhikara pratipakshalu tivranga shramistunnayi. Yennikanu pratisthatmakanga teeskunna partylu pracharanni mummaram chesayi. Sitting seat nu kapadukovalani TRS, malli paga veyalani Congress, dubbaka falitam repeat cheyalani BJP pracharanlo dusukupotunnayi. CM KCR charishma, abhirudhi, sankshema patakale gelpistayani gulabi party bhavistunnaga సుదీర్ఘ కాలం జానా రెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో పాటు స్థానిక సమస్యలు కలిసొస్తాయని హస్తం పార్టీ పోడు భూముల సమస్యలు ఎస్టీ అభ్యర్థికి సీటు ఇవ్వడం తమకు లాభిస్తోందని కమలం పార్టీ లెక్కలేసుకుంటున్నాయి అయితే స్థానిక ప్రజలు ఎన్నిక గురించి ఏమనుకుంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఇప్పటికే ఆయా ప్రాంతాలు గ్రామాలు పట్టణాల్లో కూడా వారి టీంలను మోహరించాయి ఎమ్మెల్యేలు కీలక లీడర్లను కూడా మోహరించి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు నాయకులను కూడా పార్టీల కండువాలు మారుస్తునే ప్రక్రియ కొనసాగుతుంది అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చినాయి నా దివంగత నేత నోల నరసింహ అకాల మరణంతో ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి నాగార్జున సాగర్ 30 సంవత్సరాలుగా కూడా ఏ విధంగా కూడా డెవలప్ చేయలేదు నరసింహయ్య వచ్చినాకనే కొంచెం అటు ఇటు కూడా డెవలప్ చేసిరు గురుకుల పాఠశాలలు కానీ మైనార్టీ కళాశాలలు కానీ నాగార్జున సాగర్ నెల్లికల్ దగ్గర లిఫ్ట్ కెనాల్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా చేశారు అందువల్ల ఈ ఒక్కసారి కూడా నరసింహయ్య కొడుకే ఓటేసి గెలిపిద్దామని మేము నాగార్జున సాగర్ యువత తరపు నుంచి కోరుకుంటున్నాం ఇప్పటికైతే టీఆర్ఎస్ కొంచెం ఆధిక్యత చూపిస్తుంది అంటే కొంచెం ఈ ఎన్నికలు అంటే మామూలుగా ఇప్పుడు పెట్టే గవర్నమెంట్ పథకాలను చూసి టీఆర్ఎస్ ఎక్కువ అనిపిస్తుంది భగతానకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది సార్ జనాల్లో ఎందుకంటావు అనంటే ఇప్పుడు సరే అధికార పార్టీ అయినా కావచ్చు వేరే ఏమైనా కావచ్చు కానీ భగత్ అన్న గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ అట్లా యూత్ కానీ ఇప్పుడు పొలిటికల్ పరంగా కానీ ఏ ఉద్దేశం మీదైనా భగత్ అన్న గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి ఈసారి ప్రజలందరం మేము పక్కా టీఆర్ఎస్ పార్టీ వరకు పైపోయి ఉన్నాం నోముల భగత్ నాయకత్వాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి కేసీఆర్ పెట్టినటువంటి లబ్ధిదారులు కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరు కాబట్టి మేము మా అభిప్రాయం తెలియజేస్తున్నాం జానా రెడ్డి మీద ఇంతకుముందు వ్యతిరేకత ఉండే 7 సార్లు 8 సార్లు గెలిచి చేసింది ఏముంది ఆయన కార్యకర్తలు ఆయన నాయకులు వాళ్ళే బాగుపడరనేది ఉంది ఈయన వచ్చి కూడా ఏం చేసింది ఏం లేదు టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో తప్ప ఈయన చేసింది ఏం లేదు ఆయన చేసింది ఏమీ లేదు ఆయన ఆయన బంధువర్గానికి చేసుకుంటూ ఈయనేం వచ్చిండు 2 సంవత్సరాలు అధికారంలో ఆయన ఆయన అవలోకం చేసుకుంటూ ఈయన చచ్చిండు ఊర్లో మొత్తం మనకు టీఆర్ఎస్ ఉంటుంది ఎందుకంటావు అదే పనులు బాగా చేశారు కదా ఎకరానికి 10,000 ఇస్తుండే పింఛన్లు ఇస్తుండే అన్నిటికీ ఇప్పుడు రుణమాఫీ అంటుండు మంచిగా చూస్తుంది సార్ అట్లా మీకు వస్తుందా రైతు బంధు రుణమాఫీ వస్తుంది సార్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానా రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు కారణాలు అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి ఏం లేదు శూన్యం చేసింది ఏం లేదు పేరుకే టీఆర్ఎస్ పార్టీ కానీ చేసేది లేదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను గెలిపిస్తాయి టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉన్నదని అనుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ పథకాలు బాగున్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలే బాగున్నాయి కళ్యాణ లక్ష్మి కానీ 2,000 వృద్ధాప్య పింఛన్ కానీ వికలాంగులది కానీ మరియు రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్కటైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇలాంటి పథకాలు అయితే ప్రవేశపెట్టలేదు కేసీఆర్ వచ్చినాకనే ఈ పథకాలని ఎక్కువ శాతం అమలు చేస్తుంది గెలుస్తాడు కంపల్సరీ భగవత్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగున్నాయి కానీ బీదవాళ్ళని చేసిండు దొరల రాజ్యం అన్నాడు ఇటువరకు దొరల రాజ్యం అని తీసుకుని వచ్చిండు బీదవాళ్ళకి ఏం చేసిండు నాకు కేసీఆర్ రైతు బతుకు అని కళ్యాణ లక్ష్మి అని ఎకరం ఉన్నోడికి 5 లక్షల రూపాయలు ఇస్తుండు ఎకరం 10 గుంటల భూమి ఉన్నా కూడా చచ్చిపోయిన రైతు కూడా 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఇస్తుండు బీదవానికి ఏం చేస్తుండు కేసీఆర్ బీదవానికి కూడా సైమం గవర్నమెంట్ ఇల్లు ఏదో ఆయనకు సాయం చేస్తే వాడి దగ్గర వాడు బతడుగా కొద్దిమంది టీఆర్ఎస్ వైపు మరికొద్ది మంది జానారెడ్డి వైపు గెలుపు తథ్యమని చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ విషయాలు స్థానిక అంశాలు వాళ్ళ గెలుపు కారణాలు ఎందుకు అనేది కూడా వాళ్ళ వాళ్ళ విషయాలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ కాంగ్రెస్
వార్ వన్ సైడ్ ఎక్కడా లేదు, పోటాపోటీన కొనసాగుతుంది, ఎవరు గెలిచినా కొద్ది మెజారిటీతో గెలుస్తారని స్థానికులు చెప్పే పరిస్థితి నెలకొంది. ఇది హాలియాపట్నంలో పబ్లిక్ పల్స్ కెమెరాను.